Hi friends, hello, good morning everyone. Welcome back to our channel, Sauji Dakshu Vlogs. First time na video chustunnatlayite subscribe cheskondi, pakkane unna bell icon press cheyandi. Nenu upload chese prati video notifications lo vastundi. So, ee roju video intlone mana hair ottuga peragatam kosam oil ready cheskundam. So, చూడండి ఫ్రెండ్స్ నేను ఈ హెయిర్ ఆయిల్ కావాల్సినవి తమలపాకులు రెండు తీసుకున్నాను పెద్దవి అయితే ఒకటి సరిపోతుంది సో 2 స్పూన్లు మెంతులు వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి సో ఈ తమలపాకులు ఎక్కడైనా పాన్ షాపుల్లో తక్కువ రేటుకే దొరుకుతాయి ఫ్రెండ్స్ మెంతులు వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి సో చాలా మందికి హెయిర్ ఊడిపోతుంది అంటే సన్నగా ఉండి పొడవుగా ఉంటుంది దీని వల్ల హెయిర్ అందం కూడా ఉండదు ఫ్రెండ్స్ సో అందుకోసమని ఇలా ఉండటానికి కారణం స్కాల్ఫ్ మీద హెయిర్ అనేది పలచబడుతుంది అక్కడ ఒత్తుగా పెరగాలి అంటే ఈ తమలపాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇందులో ఉండే పోషకాలు హెయిర్ ఊడిపోకుండా ఉండటమే కాదు డాండ్రఫ్ రాకుండా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ తమలపాకు నీట్గా వాష్ చేసుకొని తడనేది లేకోకుండా తుడుచుకోవాలి సిజర్తో చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి వెల్లుల్లిలో చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఎండలోకి వెళ్ళినప్పుడు జుట్టు డ్రై అయిపోయి షైనింగ్ అనేది తగ్గుతుంది సో నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉండటానికి ఉపయోగపడుతుంది మెంతుల్లో ప్రోటీన్స్ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి జుట్టు ఊడిపోకోకుండా వీటిలో ఉండే పోషకాలు సంహరిస్తాయి చూడండి ఫ్రెండ్స్ నేను స్వచ్ఛంగా తయారు చేసిన కోకోనట్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను అది లేకుంటే పారాషూట్ ఆయిల్ తీసుకోవచ్చు బాండిల్ వేడెక్కిన తర్వాత 100 గ్రాములు సుమారు కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను మెంతులు 2.5 టీ స్పూన్లు తీసుకున్నాను వెల్లుల్లి రెమ్మలు 6 7 వెల్లుల్లి రెమ్మలు పచ్చివిగా ఉన్నప్పుడే వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న తమలపాకు పీసులు వేసుకోవాలి స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా రెడ్ కలర్ లో వచ్చే వరకు అంటే క్రిస్పీగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ మాడకూడదు ఇనుప బాండిల్ అయితే ఇంకా బాగుంటుంది సో నేను స్టీల్ బాండిల్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా క్రిస్పీగా వచ్చే వరకు అంటే ఒక రెడ్ కలర్ లో వచ్చే వరకు స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే మెంతులు వెల్లుల్లి తమలపాకుల్లో ఉన్న న్యూట్రియెంట్స్ అన్ని కోకోనట్ హెయిర్ ఆయిల్ లోకి చేరతాయి ఇప్పుడు ఇది మనం వడకట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక గ్లాస్ తీసుకొని అందులో వైట్ క్లాత్ వేసుకున్నాను సో ఇందులో వడకట్టుకుంటాను ఆయిల్ చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందో కలర్ చేంజ్ అయ్యింది సో దీన్ని మనం ఒక గాజు సీసాలో అంటే వాటర్ అనేది తడి అనేది లేకుండా చూసుకొని మనం నిల్వ చేసుకోవాలి బయట అయితే 3 మంత్స్ వరకు ఉంటుంది అదే ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా గ్రీన్ కలర్ లోకి వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్న ఆయిల్ ని బాగా షేక్ చేసి నేను 2 స్పూన్లు వరకు తీసుకున్నాను లాంగ్ హెయిర్ వాళ్ళు 2 నుంచి 3 స్పూన్ల వరకు తీసుకోవచ్చుండి హెయిర్ చిన్నగా ఉన్న వాళ్ళు అంటే జెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా నా వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ సో
ఈ ఆయిల్ వీక్లీ 2 టైమ్స్ రాసుకుంటే సరిపోతుందండి. బాగా ఊడిపోతుంది, సన్నగా ఉంది అనుకున్న వాళ్ళు 3 టైమ్స్ యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆయిల్ అనేది మనం స్కాల్ఫ్ నుంచి హెయిర్ చివర కుదుళ్ళు, అంటే చివర అంటారు కొసలు, ఈ కొసల వరకు మనం పట్టించాలి. కుదుళ్ళు లాంటివి అనుకుంటండి, సారీ. అప్పుడే మనకి హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలో వీడియోలో కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, హెయిర్ని 2 భాగాలుగా చేసుకొని ఆయిల్ తీసుకొని కొద్ది కొద్దిగా ఒకవైపు ఫస్ట్ పట్టించుకోవాలండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేళ్ళతో సహా హెయిర్లోకి, అంటే స్కాల్ఫ్కి అంటుకునేటట్లుగా అక్కడి నుంచి కొసల వరకు రాసుకుంటూ రావాలండి. అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది. ఇలా 2వ సైడ్ కూడా రాసుకోవాలి. మీకు హెయిర్ ప్యాకింగ్ ఎలా చేసుకోవాలనేది హెయిర్ గ్రోతింగ్ కోసం నేను ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్, చూడండి ఫ్రెండ్స్. సో ఇలా కొద్ది కొద్దిగా మునివేళ్ళు అంటారు కదా, ఆ వేళ్ళతో ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మరీ గట్టిగా వద్దు, నేను ఇక్కడ స్పీడ్ పెట్టాను. సో చాలా స్మూత్గా మునివేళ్ళతోనే మసాజ్ చేసుకోవాలి, అప్పుడే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మినిమం 10 to 15 మినిట్స్ చేసుకోవచ్చండి. చూడండి, మిగిలి ఉన్న ఆయిల్ని కూడా మన హెయిర్ మొత్తానికి చివర కొసల వరకు పట్టించుకొని లాస్ట్గా ఇంకా మనం మునివేళ్ళతోనే మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేసుకుని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్వాలేదండి, మీరు డైలీ ఏ షాంపూ యూజ్ చేస్తారో అదే యూజ్ చేయండి. కోల్డ్ ఉన్నప్పుడు ఈ ఆయిల్ యూజ్ చేయొద్దండి, ఎందుకంటే హెడ్ బాత్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఇగ్నోర్ చేసేయండి. వెల్లుల్లి, మెంతులు, తమలపాకు ఇవన్నీ ఆయిల్లో మరగటం వల్ల ఎక్కువగా వెల్లుల్లి మెంతులు స్మెల్ బాగా మంచి స్మెల్ వస్తుందండి, అందుకే హెడ్ బాత్ చేయాలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, 2 వీక్స్లో రిజల్ట్ తెలుస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ మాకు సపోర్ట్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్లో వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ మై ఛానల్.